ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు తిడుతుంటే మా నాయకుడు దాని బాలకృష్ణ గారు అడ్డుకుంటే ఉన్నాడు ఇక్కడ మా కాళేశ్వరం ఎమ్మెల్యే వాడు బతుకు ఫస్ట్ వడ్ల బ్రోకర్ వడ్ల బ్రోకర్ కానీ స్టార్ట్ అయింది వాడు బతుకు దాని తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ హుందాతనం వల్ల వాడు బతుకు కొబ్బరి చెప్పలు అమ్ముకుంటున్నాడు దేవస్థానంలో ఈ మధ్యన అక్కడ నెయ్యి డబ్బాలు మాయమేనని చెప్పి అన్ని పేపర్లు వచ్చింది నెయ్యి డబ్బాలు అమ్మినటువంటి నీచుడు అటువంటి నీచుడు అటువంటి దుర్మార్గుడు వాడు కొడుకు అక్కడంతా పేరుంది వీడు మెంటలోడు వీడు ఏమేమి చేస్తాడు వీడు ఏమి చేసే తెలియదు ఒకరోజు మాట్లాడేది పక్క రోజు మాట్లాడు ఇటువంటి మెంటల్ గాడి ఇటువంటి మత మరపు ఉండేవాడు మాకెందుకు ఎమ్మెల్యే కర్మ అని అందరం మాడుతుంటే వాడు మా ప్రీతమ నాయకుడు బాలకృష్ణ గారిని వాడు మెంటలు అంటాడా రే బాట్కో బాట్కో నీకు దమ్ముంటే నీకు నారాయణ స్వామి గారికి ఇద్దరికి దమ్ముంటే ప్రజల్లోకి రండిరా ప్రజల్లోకి వచ్చి మా నాయకుడు బాలకృష్ణ తిట్టండి ఒళ్ళు పగిలిపోదు ఒక్కోడికి మీకు అనుకుంటున్నారేమో ఏరా మీకు తమాషా నేను మెజార్టీ ఉందని విరగొడుతున్నారా ఎన్ని ప్రజాస్వామ్యం ఎన్ని కుదరవు ప్రజాస్వామ్యం ఇది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అంటే చల్లద్దా దొంగ కేసులు అక్రమ కేసులు చంద్రబాబు మీద పెట్టి అది మీరు మాట్లాడితే బాలకృష్ణ ఖండిస్తే బాలకృష్ణ ఏమో మాడతారా మొన్నొక్క నా మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఆయనకి బాలకృష్ణ కంటే పెట్టుడు మీసాలంట ఒరే యదవా మా అన్నీ ఒరిజినల్ మీసాలు రా గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ మీసాలు నీ బతుకు మనం మాట్లాడావు ఈ మధ్య కాలంలో ఏమనంటే గంట అరగంట అని మాట్లాడిన రాంబాబు గారు గంట అరగంట జిప్పు వేసుకో నువ్వు ప్యాంట్ వేసుకొని వస్తావా లేకుంటే పావుడుతో వస్తావంటే ఇది ఒకటే చెప్పాడు నువ్వు ప్యాంట్ వేసుకొస్తే జిప్పు ఇప్పుతాను పావుడితో వస్తే పావుడేస్తాను ఛీ నీది ఒక బతుకు నువ్వు ఒక మంత్రి ఒరే మధుసూదన్ రెడ్డిగా ఒరే టెంకాయ చెప్పలు అమ్ముకునేవాడా ఒరే వడ్లు బ్రోకర్వాడా రే అన్నీ బ్రోకర్ వాడేరా నువ్వా అన్నీ బ్రోకర్ నువ్వు నువ్వా మా నాయకుడిని విమర్శించదని చెప్పి నేను అడుగుతున్నా ఒరే బ్రోకర్ ఒకటే గుర్తుపెట్టుకో నందమూరి వంశం పైసా ఎప్పుడు కూడా అధికారంలో ఎప్పుడు జోక్యం చేసుకునేటువంటి వంశం మా బాలకృష్ణ గారు మా బాలకృష్ణ గారిని ఇంకొక మాట అంటే చీల్చి చెండాడతామని మీ తోలు తీసి ఆరబెడతామని నా మేమందరం అంతు చూస్తామని హెచ్చరిస్తున్నా ఒరే నారాయణ స్వామిగా నువ్వెవర్రా నువ్వా రే నువ్వేంద్రా బాలకృష్ణ తిట్టేది రే పిచ్చిన నువ్వు పెద్దిరెడ్డి దగ్గర పాలేర్రా నువ్వా బస్టాండ్లో పిట్ బ్యాగ్ కొట్టేవాడు నువ్వా నీ బతుకు పిట్ బ్యాగ్ నీకు పిట్ బ్యాగ్ పేరుంది మళ్ళీ బస్టాండ్ పోయి పిట్ బ్యాగ్ కొట్టుకోరా నీ బతుకు రేపు 2024 ఎలక్షన్ అయిన తర్వాత నీ బతుకు పిట్ బ్యాగ్లు బతుకు ఈ మధుసూదన్ రెడ్డి గారిది బతుకు ఏంటంటే వడ్డ డల్లారి బతుకు మీ బతుకు లాస్ట్కి ఇవే మీ ముఖాలు చూసేవాళ్ళు ఎవరూ లేరు మీ బతుకులు మారవు ఒకటి పిట్ బ్యాగ్డు ఒకటి వడ్ల ధరలు ఈ మధుగడేమో వడ్ల బ్రోకర్ టెంకాయ చెప్పల బ్రోకర్ నెయ్యి నమ్మిన బ్రోకర్ వాడేమో నారాయణ స్వామి గాడేమో వాడు బస్టాండ్లో పిట్ బ్యాడ్ కొట్టే బ్రోకర్ పెద్దిరెడ్డి దగ్గర పాలేరు వాడు వీడు చూస్తామంటే అంబడి రాంబాబు చూస్తామంటే గంట అరగంట జిప్పు ఇప్పుతా అంటే పావులు లేపుతా అంట సిగ్గులే మీరు ఒక మంత్రులు మీరు ఒక ఎమ్మెల్యేలు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాడు జగను వాడు ఒక పనికి మాల ముఖ్యమంత్రి చీ 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 అసహ్యం ఉందిరా రే మీ గురించి మాట్లాడాలంటే ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే చెండాలు వలస్తామని హెచ్చరిస్తున్నాను గాడిది.